delante de nadie. ¡Ay, qué tal! ¡Oye, dale! ¡Vuelto! ¡Alete! ¡Vuelto! ¡Alete! ఎంప్లాయీస్ యూనియన్ H52 యూనియన్ ఆధ్వర్యంలో మనము ఇప్పటి వరకు ఒక 2-3 దఫాలుగా సమ్మెలు చేశాము. దీనిలో భాగంగా మనకు కొన్ని రెగ్యులరైజ్ చేద్దామని మెయిన్ డిమాండ్తో మనము ఈ సమ్మెలో భాగంగా దిగినాము. కానీ మనకు యాజమాన్యము కానీ గవర్నమెంట్ కానీ కొన్ని అడ్డంకులు, ఈ కోర్టు కేసులో అడ్డంకులు ఉండడం వలన వాళ్ళు మనకు డైరెక్ట్గా మనకు యాజమాన్యము రెగ్యులరైజేషన్ చేయలేకపోయింది. ఈరోజు చూసినట్టయితే ఏదైతే హైకోర్టు మనకు న్యాయంగా మనకు సలహా ఇచ్చి ఏదైతే మన రెగ్యులరైజేషన్ గురించి ఈరోజు మనకు తీర్పు అనుకూలంగా తెలిపింది. దీనిలో భాగంగా ఈరోజు H52 యూనియన్కు సంబంధించిన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జెండా దగ్గర ఈరోజు మనము ఈ సంతోషాన్ని అందరం వ్యక్తం చేసుకుంటున్నాము, పాల్పంచుకోవడం జరుగుతున్నది. నేను తెలంగాణలో ఉన్నటువంటి 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులందరికీ రెగ్యులరైజ్ కావడం జరిగింది. టుడే ఈరోజు మొత్తం హైకోర్టు అనేది తీర్పు సానుకూలంగా మనందరికీ 24,000 మంది కాంట్రాక్టులందరికీ సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మా అందరి కాంట్రాక్ట్ కార్మికుల సమక్షంలో అందరూ సంతోషంగా సంబరాలను జరుపుకోవడం జరిగింది. వికారాబాద్ డివిజన్ ఆఫీస్లో చాలా సంతోషం, చాలా జై కేసీఆర్, జై H52. ఈరోజు మనము ఈ విజయం సాధించినామంటే మన కేసీఆర్ గొప్పతనం. ఎందరో రాజకీయ నాయకులు వచ్చారు, ఎన్నో దఫాలుగా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు చేసారు, వెళ్ళిపోయారు కానీ మాట వరకే. కానీ కేసీఆర్ మాత్రం నాట నిలబెట్టుకున్నాడు, ఎందుకంటే అతను తెలంగాణ బిడ్డ కాబట్టి. తెలంగాణ బిడ్డ కష్టాలు తెలుస్తాయి, వేరే తెలియదు కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా మన కేసీఆర్ గారు ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించండి. అతనే మన దైవం, అతనే మన గురువు. దేవుడు ఎక్కడో లేడు, మన మనసులలో ఉన్నాడు. ఆ దేవుడే మన కేసీఆర్ కాబట్టి ప్రతి ఒక్కరు కేసీఆర్ పూజించండి. మన భక్తులకు మన పిల్లలకు ఆయన మనకు మంచి ఒక సెక్యూరిటీ ఇచ్చాడు మన జీవితానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాన్ని మంచిగా చేసి మరి అనేది ఏంటంటే మనము ఈ సంస్థను ఇన్ని జీతాలు అందరూ పర్మనెంట్ అయినాం, మనకు జీతాలు పెడతాయి, అన్నీ వస్తాయి. ఆ పైసలు ఎక్కడి నుంచి రావాలి? మనం కష్టపడి కలెక్షన్ తెచ్చి డిమాండ్ తెచ్చి చేస్తేనే ఈ డిపార్ట్మెంట్ ఇలాగుండదు, లేవు ప్రైవేట్ అయిపోదు. కాబట్టి కేసీఆర్ మాట ఎప్పుడు కూడా తీయకుండా మనం డిపార్ట్మెంట్ డెవలప్ చేసి మనం కూడా మంచిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.